హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోడి పంద్యాలకు రఘురామ నరసపురం వస్తారా లేదా నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్లు ఏపీలో క్షత్రియ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉండేది గోదావరి జిల్లాలోనే సంక్రాంతి సందర్భంగా అత్యధిక స్థాయిలో కోడి పందాలు వాడేది ప్రోత్సహించేది కూడా వారే అందులోనూ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు అంటేనే సంక్రాంతి కోడి పందాలు అనేంతగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఒకప్పుడు కోడి పందాలకు అనుకూలంగా సుప్రీంకోర్టుకి వెళ్లి పోరాడిన చరిత్ర ఆయనది దీంతో ఈ ఏడాది సంక్రాంతికి రాజుగారు జిల్లాకు వస్తున్నారా లేదా అన్న చర్చ ఓ రేంజ్లో సాగుతోంది ఎందుకంటే వైసీపీతో విభేదించడం మొదలుపెట్టాక ఢిల్లీకి పరిమితమైన ఆయన వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ తీసుకుని మరి హస్తనలోనే ఏడాదిగా ఉండిపోవడమే కారణం గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పేరు చెబితే గుర్తుకొచ్చేవి సంక్రాంతి ముగ్గులు వంటలు ఆ తర్వాత కోడి పందాలు అందులోనూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బెల్ట్లో సంక్రాంతి కోడి పందాలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి జనం కోడి పందాలు ఆడడం ఆనవాయితీకి వస్తోంది అంతేందుకు ఏపీ విభజన జరిగిపోయినా ప్రతి ఏటా సంక్రాంతికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికొచ్చి వేడుకల్లో పాల్గొంటూనే ఉంటారు ఇక్కడి ప్రజలు దీనిని తమ సాంప్రదాయంగా చెబుతూ ఉంటారు బయట వారికి మాత్రం ఇది మూగజీవాల హింసగా జూదంగా కనిపిస్తూ ఉంటుంది అయినా ఇన్నేళ్లలో ఎప్పుడూ కోడిపెందాలు ఆగిందే లేదు వీటిపై హైకోర్టు సుప్రీం కోర్టులు ప్రతిసారి ఎన్నో ఆదేశాలు ఇచ్చినా వాటి ప్రభావం నామ మాత్రమేనని ఇక్కడ ఎవరిని అడిగినా చెబుతారు దీంతో మరోసారి ఇక్కడ సంక్రాంతి సంబరాలకు కోడి పందాలకు రంగం సిద్ధమైపోతోంది గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాల జోరు ఎక్కువగా ఉంటున్నా ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ప్రభావం మరి కాస్త ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గంతో పాటు చుట్టుప్రక్కలు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సంక్రాంతి కోడి పందాలకు ప్రత్యేక స్థానం ఉంది వీటికి వ్యతిరేకంగా ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో ప్రజాప్రతినిధిగా లేకపోయినా సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు ప్రతి ఏటా సంక్రాంతికి రాజుగారి పేరు తలుచుకోకుండా ఇక్కడ కోడి పందాలు జరగవంటే అతిశయోక్తి కాదు దీంతో ఈ ఏడాది కూడా రాజుగారి రాక కోసం పశ్చిమ గోదావరిలో సంక్రాంతి ఎదురు చూస్తోంది గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు అది తన సొంత నియోజకవర్గం నరసాపురంలో కోడి పందాలకు పెట్టింది పేరు అవి జరగకపోతే సంక్రాంతే పూర్తి కాదన్న ఫీలింగ్ కానీ ప్రస్తుతం తాను ఢిల్లీలో ఉంటున్నారు గత ఏడాది సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నాక ఢిల్లీ వెళ్ళిపోయిన రఘురామకృష్ణం రాజు ఏడాది పూర్తవుతున్నా నర్సాపురానికి రాలేదు దీంతో ఈసారి సంక్రాంతికి రాజుగారు వస్తున్నారా అన్న ప్రశ్న ఇక్కడ తరచుగా వినపడుతోంది రాజుగారితో కలిసి సంక్రాంతి జరుపుకునే వారంతా ఇప్పుడు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటే నియోజకవర్గంలో ప్రజలు సైతం రాజుగారు వస్తారా లేదా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు బెట్టింగు రాయళ్ళైతే రఘురామ ఈసారి నియోజకవర్గానికి వస్తారా రారా అన్న అంశంపై బెట్టింగులు వేసేందుకు సైతం సిద్ధమైపోతున్నారు ప్రస్తుతం నర్సాపురంలో సంక్రాంతి వేడుకలకు రంగం సిద్ధమవుతోంది గతంలో రఘురామకృష్ణరాజు వైసీపీ అధిష్టానంతో విభేదించి రాష్ట్రం నాటికి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు ఢిల్లీలో పరిచయాలు బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఆయనకు అవసరం సొంత నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ వైసీపీ నేతలు తనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఏడాది తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది రఘురామకృష్ణం రాజును వైసీపీ అధిష్టానంతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకున్నారు ఆయన రోజు రచ్చబండ పేరుతో విమర్శలు చేస్తున్నా ఎవరూ స్పందించడం లేదు గతంలో వైసీపీ నేతల దాడుల భయంతో ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవడమే కాకుండా కేంద్ర హోంశాఖను అడిగి వైప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కూడా తీసుకున్నారు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అదే సెక్యూరిటీతో ఆయన నర్సాపురానికి వచ్చే వీలుంది దీంతో ఆయన సంక్రాంతి సంబరాలకు తప్పకుండా హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది